హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రోజు కుకింగ్ ఈ వీడియోలో మనం చిన్న చేపలు ఎగురిని ప్రిపేర్ చేసుకుందామండి ఈ చిన్న చేపలు అనేవి బాలింతరాలు సైతం తినవచ్చు అంతేకాకుండా హార్ట్ పేషెంట్స్ కానీ హార్ట్కు కానీ నార్మల్ పర్సన్స్కైనా చాలా మంచిది వీటిని అమ్మమ్మ చేసే స్టైల్లో నేను కూడా ఈరోజు ప్రిపేర్ చేసి చూపిస్తానండి నేను ఒక హాఫ్ కేజీ వరకు చిన్న చేపలను తీసుకుని వీటిని బాగా కడిగించాను బయట మళ్ళీ నేను కూడా ఇంట్లో శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకున్నానండి ఈ చిన్న చేపల్ని చక్కగా మనం మ్యారినేట్ చేసుకోవాలి దీనికోసం అని చెప్పి ఒక స్పూన్ వరకు సాల్ట్ ఒక స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఇలా ఉప్పు కారం ఆయిల్ అన్నీ యాడ్ చేసి మనం మిక్స్ చేసుకోవడం వల్ల చేప ముక్కలు అనేవి గట్టిగా అవుతాయండి ఇప్పుడు టూ స్పూన్స్ వరకు కారం కూడా నేను యాడ్ చేశాను ఇప్పుడు ఒక పావు స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మొత్తం మిక్స్ మిక్సే విధంగా మిక్స్ చేసుకోవాలి మనం కర్రీలో మళ్ళీ ఉప్పు కానీ కారం కానీ పసుపు కానీ ఏమీ యాడ్ చేయమండి ఆయిల్ మాత్రం యాడ్ చేస్తాము ఇలా మ్యారినేట్ చేసుకుని ఒక పావుగంట సేపు నానబెట్టుకోవాలండి వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం కంపల్సరిగా చిన్న చేపల్లో వేయవలసింది ఏంటంటే ఉల్లికాడండి ఈ ఉల్లికాడని చక్కగా పొడవు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక రెండు ఉల్లిపాయల్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ని గరం మసాలా పౌడర్ని కూడా ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చండి నేను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేశానండి ఆయిల్ ఏంటంటే నువ్వుల నూనె అనమాట నువ్వుల నూనెతో కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చిమిరపకాయలను కూడా ఇప్పుడు ఒక ఐదు ఆరు వరకు తీసుకుని పొడవ ముక్కలుగా కట్ చేసుకుని పచ్చిమిరపకాయల్ని ఉల్లిబందుని కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీనిలోనికి రెండు ఉల్లిపాయల్ని చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఉల్లిపాయ ఉల్లిబందు మొత్తం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి గరం మసాలా పౌడర్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్తో కలిపి యాడ్ చేసుకుంటే బాగుంటుందండి నేను టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి ఇది ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకున్న చిన్న చేపలను కూడా ఈ తాలింపులోనికి యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకుని చక్కగా ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఈ వాటర్ని కూడా యాడ్ చేసి మొత్తం చేపలు ఉడికే వరకు మూత పెట్టుకోకుండా ఉడికించాలండి మనం వేసిన వాటరు ఇగిరిపోయిన తర్వాత కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని బాగా అంట ఎగరనివ్వాలండి అలా ఎగిరిన ఈ చేపల కూరని మనం రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది గరం మసాలా పౌడర్ అనేది మేము యూజ్ చేయమండి ఈ చిన్న చేపలకి ఇష్టం ఉన్నవాళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా చిన్న చేపల్ని ఎగురుగా ప్రిపేర్ చేసుకుని మనం వీక్లీ వన్స్ అయినా తీసుకుంటే హార్ట్కి చాలా మంచిది అంటండి అందుకోసం అని చెప్పి మ్యాక్సిమం దొరికితే కనుక చిన్న చేపలని వదిలిపెట్టకుండా ట్రై చేయండి దీన్ని రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీ అయిన చిన్న చేపల ఇగురు చేసిన ప్రాసెస్ అమ్మమ్మ చేసిన స్టైల్లో చేశానండి నేను ఈ చిన్న చేపల ఇగురు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలా వీక్లీ వన్స్ అయినా సరే తీసుకోవడానికి ట్రై చేయండి మన ఓజు కుకింగ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆల్రౌండర్ చూడండి వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్